ఈరోజు జరగబోయే బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక అంటే ఇది అంత క్రూషియల్ కాదు ఎందుకంటే రెండు టీమ్స్ కి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి సెమీస్ కి కాదు యాక్చువల్లీ ఏమందంటే చాంపియన్స్ ట్రోఫీ కోసం చాలా క్రూషియల్ మ్యాచ్ వరల్డ్ కప్ లు ఇలకి ఏం లేదు సంబంధం ఇప్పుడు జస్ట్ తో మనం చూసుకుంటాం ఎప్పుడైనా శ్రీలంక కొంచెం ఫేవరెట్ ఉంది ఇప్పుడు దాకా వాళ్ళు ఈచ్ అదర్ 59 మ్యాచెస్ లా 48 సార్లు శ్రీలంక గెలిచింది అగైన్స్ ద బంగ్లాదేశ్ లో వరల్డ్ కప్ మ్యాచెస్ లో కూడా శ్రీలంక కొంచెం హై ఉంది బట్ ఈ చూసుకుంటే మనం శ్రీలంక 2009 కానీ 2007 కానీ వరల్డ్ కప్ ఫైనల్స్లో వచ్చింది 2011లో ఫైనల్స్లో వచ్చింది మళ్ళీ 96 వరల్డ్ కప్ ఛాంపియన్స్ వాళ్ళు తో ఏషియా కప్ 2092 లాస్ట్ టైం ఛాంపియన్స్ వాళ్ళు మంచి టీం శ్రీలంక బట్ ఈ ఇక్కడ వచ్చిన తర్వాత శ్రీలంక ఫస్ట్ రెండు మ్యాచెస్ తర్వాత పాకిస్తాన్ కానీ ఒక రెండు మ్యాచ్ గెలిచిన తర్వాత అన్ని మ్యాచ్లు శ్రీలంక కొలాప్స్ అయిపోయినారు మనతో కూడా 50 కొలాప్స్ అయిపోయినారు వాళ్ళు అదే జస్ట్ ఈ మ్యాచ్ ఎట్లా ఉందంటే ఛాంపియన్స్ ట్రోఫీ 25లో ఉంది ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ 7 టీమ్స్ క్వాలిఫై ఫర్ ద ఛాంపియన్స్ ట్రోఫీ తో వీళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ కోసమే ఆడాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడుతో అయిపోయింది ఇప్పుడు తో ఛాంపియన్స్ ట్రోఫీ మనం క్వాలిఫై చేయాలి పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆడాలి ఆ ఇద్దరు టీంలో చూసుకుంటే కొంచెం శ్రీలంక టీం కొంచెం బ్యాలెన్స్ కనిపిస్తుంది అదే బంగ్లాదేశ్ ఫస్ట్ ఒక్కటే మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో గెలిచిన తర్వాత ఎన్ని మ్యాచ్ ఇంగ్లాండ్ కానీ నెదర్లాండ్ కానీ శ్రీలంక కానీ ఇండియా కానీ సౌత్ ఆఫ్రికా కానీ అందరితో ఓడిపోయింది మరి నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళకి ఆస్ట్రేలియా ఉంది అది కూడా చెప్పలేము మనం ఆస్ట్రేలియాతో మ్యాచ్ అదే శ్రీలంక టీం కొంచెం బ్యాలెన్స్ టీం శ్రీలంక కొంచెం మనం ఇంగ్లాండ్తో చూసినాం గెలిచింది బంగ్లాదేశ్తో బట్ కొంచెం బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ శ్రీలంకది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అదే వీళ్ళు అంత పర్ఫార్మెన్స్ లేదు మష్రఫుల్ రహీం కానీ శంతోన్ దాస్ కానీ తస్కిన్ కానీ అండ్ క్యాప్టెన్ ఆల్సో మరి నేను చెప్పిందాను క్యాప్టెన్ పర్ఫార్మెన్స్ చేస్తే షకీబుల్ హసన్ నాట్ డూయింగ్ ప్రాపర్ క్యాప్టెన్సీ అండ్ ఆ విన్నింగ్ ట్రాక్ చాలా హిస్ లాట్ అగేన్స్ట్ నెదర్లాండ్ ఆల్సో మీరు చూసుకోండి శ్రీలంక బౌలింగ్ కానీ కొంచెం బ్యాలెన్స్ అయింది మ్యాచ్తో వచ్చిన తర్వాత లాస్ట్ మ్యాచ్ మరితో ఓడిపోయినాం కొలాప్స్ అయిపోయినారు వాళ్ళు బట్ ఈ మ్యాచ్ శ్రీలంక కొంచెం నాకు బ్యాలెన్స్ కనిపిస్తుంది మంచి మ్యాచ్ ఇది ఇద్దరికి ఏ బోత్ ద ఏషియన్ కంట్రీ అండ్ ఈ మ్యాచ్లో కొంచెం మజా వస్తుంది మనకి అండ్ రెండు టీమ్స్ ఈక్వల్గా కొలాప్స్ అయిపోయి ఉన్న టీమ్స్ అంటే ఆ కసితో రెండు టీమ్స్ బంగ్లాదేశ్ ఏమన్నా ఇంకాస్త మంచిగా ఆడి ఛాంపియన్స్ ట్రోఫీ అదే బంగ్లాదేశ్ కొంచెం బంగ్లాదేశ్ ఆడింది శ్రీలంక కానీ కొంచెం వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ కోసమే ఆడాలి ఎందుకంటే శ్రీలంక ఆల్మోస్ట్ ఇంగ్లాండ్తో ఒక మ్యాచ్ ఉంది ఇంగ్లాండ్ కానీ బంగ్లాదేశ్ కానీ ఒక ఇద్దరికి ఒక్కొక్క నెక్స్ట్ మ్యాచ్ ఒకటి మ్యాచ్ ఉన్నాయి వాళ్ళకి తో ఛాంపియన్స్ ట్రోఫీ కోసమే వాళ్ళు పోటీ పడాలి ఇప్పుడు టాప్ 7 టీమ్స్ గోయింగ్ టు ద ఛాంపియన్స్ ట్రోఫీ దానికోసం లేకపోతే ఈ మ్యాచ్కి మనం జస్ట్ టైంపాస్ లాగా చూసుకోవాలి ప్రాక్టీస్ వాళ్ళకి నెక్స్ట్ సీజన్లో నెక్స్ట్ వరల్డ్ కప్లో ఇట్లా తయారు చేయాలి ఇప్పటి నుంచి వాళ్ళు రెక్టిఫై చేయాలి ఎందుకంటే మనకి 24లో మనకు T20 వరల్డ్ కప్ వస్తుంది మళ్ళీ ఛాంపియన్స్ లీగ్ వస్తాయి సో దానికోసం వీళ్ళు కొంచెం టీంలో కొంచెం వాళ్ళ ఎవరో ఇంజురీస్ ఉన్నాయి మంచి తయారు చేసి మన మ్యాచెస్ నెక్స్ట్ మ్యాచెస్ ఏమేమి చూస్తున్నారు సెలెక్టర్స్ కానీ కోచెస్ కానీ మెంటర్ కానీ వాళ్ళు ఏమేమి వాళ్ళు తక్కువ చేస్తున్నారు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ టీంలో ఏమేమి చేంజెస్ కావాలి 100% చేయాలి మనం కూడా అదే చేసినాం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం రెగ్యులర్లీ ఓపెనింగ్ కానీ రేషమ్ కప్ ఇంజురీ తర్వాత మిడిల్ ఆర్డర్ కానీ పిఎస్ బౌలర్స్ కూడా చాలామంది మనకి యూజ్ చేసిన పిఎస్ బౌలర్స్కి మనకి వరల్డ్ కప్లో ఏ పిఎస్ బౌలర్స్ కావాలి మనకి అదే తీసుకొచ్చిన మిడిల్ ఆర్డర్ కూడా సంజు శాంసన్ కానీ అండ్ తిలక్ వర్మ కానీ చాలామందికి మనం మిడిల్ ఆర్డర్ చూసినాం బట్ మిడిల్ ఆర్డర్ ఇప్పుడు మనకి అండ్ టాప్ ఆర్డర్ కూడా మనం చాలా ఇషాన్ కిషన్ కానీ చాలామందికి చూసినాం టాప్ ఆర్డర్లో కూడా ఆడి ఆడిపించి బట్ సెలెక్టర్స్ ఆర్ ఇండియన్ సెలెక్టర్స్ ఆ ఇండియన్ కోచెస్ కానీ ఆ మెంటర్ కానీ ఆ రాహుల్ ద్రావిడ్ కోచింగ్ కానీ గ్రేట్ అనుకోండి అట్మాస్ఫియర్ ఇప్పుడు చాలా వెరీ గుడ్ అట్మాస్ఫియర్ మన డగ్అవుట్లో మనం చూసుకుంటే ఎవ్రీబడి హ్యాపీ సో వాళ్ళు హ్యాపీ అంటే మనం హ్యాపీ మనం హ్యాపీ అంటే మొత్తం ఇండియా హ్యాపీ అండ్ నిన్న పిచ్ కండిషన్స్కి సార్ ఈ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అనేది బాగా కలిసి వచ్చింది సో ఈ రోజు కూడా ఆ పిచ్ కండిషన్స్కి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే కలిసి వచ్చే 100% మనం బ్యాటింగ్ చేసుకుని కొంచెం సేఫ్ అయిపోతాం మనం లాస్ట్ 3-4 మ్యాచెస్ మనం 5 మ్యాచెస్ మనం చేసింగ్తో గెలిచినాం దాని తర్వాత అందరూ ఏం కూడా ఇండియా చేసింగ్లా గుర్తున్నారు అనుకున్నారు మళ్ళీ మనం డిఫెండ్ చేసి గెలిచినాం ఇంగ్లాండ్ ఇంక పెద్ద ఫస్ట్ యాక్చువల్లీ ఏమిటంటే ఫస్ట్ మ్యాచ్ మనం ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ మనం ఆడినాం ఆస్ట్రేలియాతో పెద్ద టీంకు కొట్టి వచ్చిన తర్వాత మోటివేషన్ కానీ మనకి కొంచెం మంచిగా అయిపోతుంది పెద్ద టీం అదే మీ చిన్న టీం శ్రీలంక అదే మీరు న్యూజిలాండ్ చూసుకోండి ఫస్ట్ నెదర్లాండ్ కానీ శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ చిన్న టీం కొట్టి వస్తుంది దాని తర్వాత పెద్ద టీం దొరికినాయి ఫస్ట్ 4 మ్యాచ్ విన్ దెన్ 4 మ్యాచ్ లాస్ ఫస్ట్ అనుకున్నాం న్యూజిలాండ్ 400 రన్స్ కొట్టింది శ్రీలంకకి టాప్లో ఉండే ఇప్పుడు దాకా టాప్లో ఉండే ఇప్పుడు క్వాలిఫై కూడా వాళ్ళు టెన్షన్ అవుతుంది క్వాలిఫై పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఒక మ్యాచ్ ఉంది వాళ్ళకి ఆస్ట్రేలియాతో కానీ సో ఆ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అండ్ శ్రీలంక కూడా చూసుకోండి అగేన్స్ట్ బంగ్లాదేశ్ ఇవాళ
तो क्वालिफाई क्वेश्चन आलमोस्ट आउट बट ओनली चैंपियंस ट्रॉफी की कुछ पाकिस्तान की चांसेस अफगानिस्तान को चांसेस कोई वाले की रोड मैचेस उ अफगानिस्तान की पाकिस्तान की ओटे मैच उ अं न्यूजीलैंड मैच उ इधर की डू आर डाई मैचेस अंदर की एवर गेलते वाले मीदार रन रेट चाल इंपारटेंट रन रेस तो सह गेवाले एंकंटे अफगानिस्तान 8 पॉइंट सेम पाकिस्तान सेम 8 पॉइंट्स अदे मैं न्यूजीलैंड 8 पॉइंट्स न्यूजीलैंड कुछ रन रेट एक्व 400 प्लस रूम मैचेस वच्चाई तो लास्ट मैच में चूसा पाकिस्तान फखर उजमा खानी वाले रियली प्ले वेरी वेल आ इनिंग चूसक फखर उजमा खानी बाबर आजम रेस्पॉन्सिबिलिटी गेलिए कसी उ गेलवाले आ गेलचना अभी वाले कोई होप वे तो वाले वस्ते फोर्थ पोजिशन मन तो उ मैच एवरना फस्ट सैकेंड थर्ड अब फोर्थ पोजिशन अफगानिस्तान का न्यूजीलैंड पाकिस्तान मन रेडी उ यू हैव टू प्ले अगेंस्ट द पाकिस्तान या अफगानिस्तान मन की अफगानिस्तान उसे मन की ईजी अब मन की गुड सेमीफाइनल तो आई थिंक న్యూజిలాండ్ కూడా చెప్పలేం మనం నెక్స్ట్ 2-3 మ్యాచెస్ లో మనకు తెలిసిపోతది హూ ఇస్ ద క్వాలిఫైయర్ మనం ఎవర్తో ఆడతామో చెప్ కానీ సార్ మీరు ఇప్పుడు అన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ ఉంటే మనకి ఈజీ అయిపోయిద్దని మొన్ననే మనం మాట్లాడుకున్నాం అంటే అపోనెంట్ ఎంత ఎంత స్ట్రాంగ్ అయినా కంట్రీ ఏదైనా సరే ఇప్పుడు ఇండియా తగ్గేదే అనే పొజిషన్ లో ఇండియా జుగేగానే సలా బోల్తేనా పుష్ప డైలాగ్ మీరు ఇండియా దాకా వచ్చేది ఏంది మన బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది నేను చెప్పినా ఫస్ట్ మనం చెప్పినా మనం మనం మేము ఇప్పుడు 75 వరల్డ్ కప్స్ అండ్ 83 వరల్డ్ కప్ కానీ 79 వరల్డ్ కప్ కానీ వెస్ట్ ఇండీస్ బౌలింగ్ అంటే గార్నర్ కానీ మార్షల్ కానీ మైకల్ హోల్డింగ్ కానీ టాప్ క్లాస్ బౌలింగ్ ఉండే సేమ్ అట్లనే వచ్చింది మనకి ఇప్పుడు బౌలింగ్ 140 ప్లస్ ఆ స్వింగ్ ఆ బౌన్స్ అక్యురసీ ఆ సీమ్ డైలాగ్ ఎట్లా ఉంది అంటే అది స్పిన్ కూడా అక్కడ కూడా లారీ గమ్స్ వాళ్ళు ఉండే రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ ఫింగర్ స్పిన్నర్స్కి రిస్ట్ స్పిన్నర్కి చాలా ప్రాబ్లం అవుతుంది చూసుకోండి కేశవ్ మహారాజ్ చేస్తాడు అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఒక నూర్ అహ్మద్ అని హీస్ అ వెరీ గుడ్ బౌలర్ చూసుకోండి లాస్ట్ మ్యాచ్ కూడా టూక్ 4 వికెట్స్ ఆ రిస్ట్ స్పిన్నర్కి ఆడాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది మనం మీద నుంచి వేసిన తర్వాత బాల్ ఎక్కడ పోతుందో ఎప్పుడు చెప్పలేము మనం తో అదే అంటున్నారు మనం కుల్దీప్ యాదవ్ బోల్డ్ వెరీ వెల్ ఇన్నా కూడా చూసినాడు హీస్ టూక్ 2 వికెట్స్ ఇన్షాల్లా సెమీఫైనల్స్ ఫైనల్స్లో కూడా కుల్దీప్ యాదవ్ కానీ అండ్ సిరాజ్ ముమ్రా అండ్ షమీ మీద చాలా ఎక్స్పెక్ట్ ఉన్నాం మనం వీళ్ళు చేస్తారు మనకి పెద్ద గిఫ్ట్ ఇస్తారు వీళ్ళు అండ్ బంగ్లాదేశ్ శ్రీలంక మధ్య సార్ అంటే ఇంతకు ముందు ఎంత ఎక్కువ శ్రీలంక మ్యాచెస్ గెలిచిన రికార్డ్ ఉన్నప్పటికీ కానీ ఒకప్పుడు ఉన్న టీం అయితే ఇప్పుడు లేదు కదా శ్రీలంకలో అట్లా కాదు యంగ్స్టర్ చాలా ఉన్నారు శ్రీలంకలో మనం చూసుకోండి కరుణాదత్ కానీ కుశాల్ మెండిస్ కానీ సమర్ వేరే కానీ అసలంగ కానీ మొత్తం యంగ్స్టర్సే మొత్తం యంగ్స్టర్స్ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు టీం తయారు కావాలి ఫస్ట్ పాత టీం చెప్పిన గెలిచిన టీం వాళ్ళు కూడా తయారనేకి 2-3 ఇయర్స్ అయితే వీళ్ళు కూడా తయారనేకి నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా వీళ్ళు మంచిగా అయిపోతారు వీళ్ళు దానిలో మెత్యూస్ కానీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉంటే టీంకు తీసుకువెళ్తారు ఆ టీంకు ఆ బౌలింగ్ కానీ ఆ బౌలింగ్ కూడా ఉన్నారు దిల్షాన్ మధుసింగే కానీ రజత కానీ బోల్డ్ తిక్షానా ఈజ్ బోల్డ్ వెరీ వెల్ తిక్షానా ఈజ్ బోల్డ్ అండ్ అక్కడ అక్కడ 2-3 ఇంజురీస్ అయిన తర్వాత అక్కడ కొంచెం కొలాప్స్ అయిపోయింది వాళ్ళు అదే ఈ టీంలో ముష్రఫీల్ కానీ శాంతో కానీ లేదంటే ఆ పర్ఫార్మెన్స్ లేదు వీళ్ళ దగ్గర కూడా లాస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళు ఇండియాతో కొలాప్స్ అయిపోయినారు బంగ్లాదేశ్ కూడా లాస్ అగేన్స్ ద పాకిస్తాన్ ఇద్దరు ఓడిపోయి వస్తున్నారు ఆ టీంలో మనం చూసుకుంటే ఈ మ్యాచ్లో ఇద్దరు కోసం ఓన్లీ ఫర్ ప్లేయింగ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆడాలి అదే మ్యాచ్లో అయిపోతుంది అండ్ ఈ మ్యాచ్లో స్కోర్ ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తే 250 ప్లస్ శ్రీలంక బ్యాటింగ్ చేస్తే 300 ప్లస్ శ్రీలంక ఐ థింక్ గోయింగ్ టు విన్ శ్రీలంకనే మాక్సిమం విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 83% శ్రీలంక ఓన్లీ 13% బంగ్లాదేశ్ ఉంది అంతే సో 100 శ్రీలంక ఎందుకంటే శ్రీలంక ఇప్పుడు ఆడితే 300 ప్లస్ ఫ్రీ ఆడతారు బంగ్లాదేశ్కి అంత బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ కూడా చేస్తలేరు వాళ్ళు బంగ్లాదేశ్ ఫస్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత ఏం లేదు బంగ్లాదేశ్ దగ్గర అన్ని మ్యాచెస్ లాస్ట్ నెక్స్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ కూడా చూసినాం మనం పాకిస్తాన్తో 31 ఓవర్లు అయిపోయింది మ్యాచ్ అది తో పాకిస్తాన్ రన్నింగ్ రన్ రేట్ కూడా చేసిన రన్ రేట్తో అదే శ్రీలంక 51 ఆల్అౌట్ 55 ఆల్అౌట్ అగేన్స్ట్ ద ఇండియా తో వాళ్ళు కూడా ఉండేది బట్ ఆ లెవెల్ ఆడతారు వీళ్ళు తో ఈ మ్యాచ్ 3 ఫస్ట్ టాస్ చాలా ఇంపార్టెంట్ టాస్ గెలిచి డే అండ్ నైట్ మ్యాచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే ఐ థింక్ వీఆర్ సేఫ్ సైడ్ 3+ కొడతారు 100% కొడతారు వీళ్ళు అండ్ రెండు టీమ్స్ యొక్క వీక్నెస్ ఏంటి స్ట్రెంగ్త్ ఏంటి సార్ క్యాప్టెన్ ఫెయిల్యూర్ ఇక్కడ కూడా క్యాప్టెన్ ఫెయిల్ అక్కడ కూడా క్యాప్టెన్ ఫెయిల్ మీరు చూసిండారు చాలా క్యాప్టెన్స్ ఇఫ్ యూ ప్లే క్యాప్టెన్ గుడ్ మన క్యాప్టెన్ ఉన్నాడు పర్ఫార్మెన్స్ చేసి మనం గెలిపిస్తున్నాడు మొన్న లాస్ట్ దాకా మేము చూసినాం ఫస్ట్ 2-3 మ్యాచెస్ 4 మ్యాచెస్ పాకిస్తాన్ క్యాప్టెన్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 2-3 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ ఉంది గెలుస్తున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్ క్యాప్టెన్స్ ఇన్నింగ్ క్యాప్టెన్స్ ఎందుకంటే ఒక మోటో క్యాప్టెన్ ఆడకపోతే కూడా వైస్ క్యాప్టెన్ కానీ ఎవరైనా కానీ బట్ ఇది క్యాప్టెన్ ఫెయిల్స్ అండ్ టాప్ ఆర్డర్ ఆల్సో అంత పర్ఫార్మెన్స్ లేదు శ్రీలంక కానీ ఇల్లు ఇల్లు కానీ బౌలింగ్ ఈజ్ గుడ్ శ్రీలంక బౌలింగ్ అండ్ ఇళ్ళ దగ్గర శిక్షణ కానీ ఇళ్ళ దగ్గర బౌలింగ్ ట్రాక్ అలా మంచిగా ఉంది స్పిన్ ట్రాక్ ఇలా క్యాప్టెన్స్ ఫెయిల్ అవుతుంది అదే ఇలా టాస్ ఎవరు గెలిస్తే
మనం ఎట్లా చేసినాం టాస్ గెలిచి బ్యాటింగ్ చేసాం వీళ్ళు కూడా టాస్ గెలిచి చేసింగ్లో పోదు కొలాప్స్ అయిపోతారు అది టాస్ బ్యాటింగ్ చేసుకుంటే వీళ్ళ సేఫ్ సైడ్ 3+ శ్రీలంక బ్యాటింగ్ చేసుకుంటే 100% 300+ వీళ్ళు బ్యాటింగ్ చేస్తే 240-250+ కొడతారు వీళ్ళు శ్రీలంకలో కూడా బౌలింగ్ ఫీల్డింగ్ ఈజ్ వెరీ గుడ్ శ్రీలంక బెటర్ దెన్ బంగ్లాదేశ్ అంటే శ్రీలంక రీసెంట్గా ఇండియాతో ఆడిన మ్యాచ్లో కూడా అంటే నిన్న సౌత్ ఆఫ్రికా ఎలా అయితే ఆడిందో సౌత్ ఆఫ్రికా కంటే శ్రీలంక ఇండియా మీద బెటర్గా ఆడిందేమో అనే పొజిషన్లో ఉందనిపించింది కొంచెం పొజిషన్ కొంచెం మంచి మంచిగా ఉంది మనం ఫస్ట్ 2-3 మ్యాచెస్ చూసినాం అగేన్స్ ఆ పాకిస్తాన్ కానీ ఎవరైనా కానీ 300+ వాళ్ళు ఇంగ్లాండ్కు చూసి 25 కొట్టేసినారు ఇంగ్లాండ్కి ఒక మ్యాచ్ గెలిచినారు ఇంగ్లాండ్తో 25 ఇంగ్లాండ్ కొలాప్స్ చేసినారు వాళ్ళు శ్రీలంక బ్యాటింగ్ బౌలింగ్ చాలా మంచిగా ఉంది వీళ్ళు ఆపలేరు శ్రీలంక బౌలింగ్ కుమారా కానీ మెథ్యూస్ వచ్చిన తర్వాత కొంచెం మిడిల్ ఆర్డర్ కానీ శ్రీలంక బౌలింగ్ బెటర్ దెన్ బంగ్లాదేశ్ అండ్ టాప్ ఆర్డర్ కూడా శ్రీలంక డూయింగ్ వెరీ వెల్ అది చేస్తారు ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు ఇంకా 2-3 ఇయర్స్ అవుతుంది టీమ్ నీ కొత్త టీమ్ తయారు చేయి కొత్త టీం ఆడడానికి అంటే 100% చేస్తారు వీళ్ళు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి పర్ఫార్మెన్స్ అప్పుడు దాకా మంచి టీం తయారు చేసి మంచిగా ఆడతారు అప్పుడు దాకా అంటే ఈ టీంలో ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ ఉండడం వల్లే కొంచెం ఎట్లా అవుతారంటే మన దగ్గర యంగ్ ఉన్నారు సూర్య శుభమ్ గిల్ కానీ శుభమ్ గిల్తో ఎవరు ఉన్నారు శుభమ్ గిల్ ఉన్నాడు శుభమ్ గిల్ ఆడుతున్నాడు రోహిత్ శర్మ తీసుకుపోతున్నాడు శుభమ్ గిల్తో సహా సూర్యకుమార్ నిన్న చూసిన సురేష్ అయ్యర్కు మన విరాట్ కోహ్లీ ఎవ్రీ బాల్ చెప్తూ ఉంటున్నాడు చెప్తూ అది బ్యాలెన్స్ ఉంది అదే సూర్యకుమార్ షమి వేస్తున్నాడు షమి ద సీనియర్ బౌలర్ షమితో ఎవరున్నారు సిరాజ్ సో షమితో ఒక రెండు మూడు సీనియర్స్ టీంలా ఉంటే రెండు మూడు పెద్దన్నలాగా చెప్తూ ఉంటే బాల్ తీసుకువెళ్తున్నారు వాళ్ళు అదే నిన్న అదే అయింది నిన్న చూసిన ఇద్దరు ఎవ్రీ బాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ కానీ సురేష్ అయ్యర్ కానీ చెప్తుంటాడు ఎవ్రీ బాల్ టేక్ ద సింగిల్స్ అండ్ ఏ బాల్స్ కొడితే ఆ బాల్కి కొట్టాలి వికెట్ ఇవ్వాలి బట్ సో అదే టాక్టిక్ మీద వీళ్ళు కూడా ఇంపార్టెంట్ వీళ్ళ దగ్గర అంత ఓపెనర్ కానీ మిడిల్ మ్యాచెస్ వచ్చిన తర్వాత ఒక్కటే ఉన్నారు ఆల్ ద యంగ్స్టర్స్ ఒక రెండు మూడు సీనియర్స్ ఉంటే టీనియర్స్ మనం తీసుకువెళ్తారు టీంకి సో వీళ్ళకి కూడా నెక్స్ట్ 2-3 ఇయర్స్ మంచి టీం అయిపోతుంది తయారైపోతుంది అదే శ్రీలంక ఇక్కడ చూసుకుంటే ఐ థింక్ సకీబుల్ హసేన్ ఇది లాస్ట్ వరల్డ్ కప్ 35 ఆల్మోస్ట్ రోహిత్ శర్మ అది కూడా లాస్ట్ వరల్డ్ కప్ ఉంటుంది కిండన్ డికాక్ 5-6 ప్లేయర్స్ ఉన్నారు సో వీళ్ళది లాస్ట్ చెప్పాలి మనం చూద్దాం సార్ బంగ్లాదేశ్ శ్రీలంక ఎవరు గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ క్వాలిఫై అవుతారు ఐ థింక్ శ్రీలంక థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి ఇది ఐసీసీ వరల్డ్ కప్ 2023 స్పెషల్ డిస్కషన్ స్టే ట్యూన్ టు వి6 న్యూస్